హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదురుపొయ్యే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా డ్వాక్రా రుణాలు అయితే మంజూరు అయితే చేస్తుందండి ఈ యొక్క డ్వాక్రా రుణాలు ముఖ్యంగా ఏంటంటే సో డ్వాక్రా మహిళలందరూ కూడా ఒక గ్రూప్ను అయితే కలిగి అయితే ఉంటారండి ఈ యొక్క గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉండవచ్చు జరిగింది అయితే ఇలా ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటున్నారో ముఖ్యంగా పాత పాతవారు కావచ్చు అదేవిధంగా కొత్త వారు కావచ్చు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల నుంచి పది లక్షల దాకా కూడా డ్వాక్రా లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఒక డ్వాక్రా లోన్స్ అంటే ముఖ్యంగా సో ఎప్పటిదాకా వీరు తీసుకునేటువంటి లోన్స్ ఏ ఉన్నాయో డ్వాక్రా మహిళలందరూ కూడా అవి అయితే పది లక్షల దాకా అయితే మనకి తీసుకుంటే కనుక ఇదివరకు అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువైతే జనరేట్ చేసేవారండి అందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క డ్వాక్రా లోన్స్కి ఇంట్రెస్ట్ అయితే ఇంత అని చెప్పేసి బ్యాంకులు వారు నిర్ధారించడం జరిగింది ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది సో ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో మొత్తం అమౌంట్లో జమ చేసి అందరికీ కూడా లోన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకైతే నెల నెల కట్టించుకోవడం జరుగుతుందండి అయితే సో ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క డ్వాక్రాకి లోన్స్ ఏ బ్యాంకుల నుంచి అయితే వారు తీసుకున్నారో ముఖ్యంగా అందరికీ కూడా ప్రజెంట్ పది లక్షల లోపు ఉన్న డ్వాక్రా లోన్స్ అయితే ఉన్నాయి లోన్స్ అన్నిటి కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అప్లికేబుల్ అయితే చేస్తారండి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇలాగ తొమ్మిది లక్షల యాభై పది లక్షల దాకా ఉన్న లోన్స్ అన్నీ కూడా సున్నా వడ్డీ పథకం అయితే దానికి అప్లికేబుల్ అయితే చేస్తారు ఇలా అప్లై చేస్తే కనుక సో దానిపైన ఇంట్రెస్ట్ ఏదైనా జనరేట్ చేస్తే కనుక అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ముఖ్యంగా అకౌంట్లు అయితే వేస్తున్నట్లయితే ఇక్కడ తెలిపారండి అయితే ఈసారి డైరెక్ట్ బ్యాంకులకి డబ్బులు వేస్తున్నారంటే లేదండి డ్వాక్రా మహిళలకైతే డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నట్టు అయితే వీరైతే చెప్తున్నారు సో ముఖ్యంగా ఒక గ్రూప్కి సంబంధించి అకౌంట్స్ రెండు ఉండొచ్చు లేదా ఒకటి ఉండొచ్చు చాలామందికి అయితే అందరికీ కూడా సపరేట్గా కూడా అకౌంట్స్ అయితే అండి డిఫెన్స్ అని బ్యాంక్ అయితే ఏ విధంగా వాళ్ళకి యొక్క డ్వాక్రా లోన్స్ ప్రొవైడ్ చేస్తుందో ఆ విధంగా అయితే వారికి అయితే అకౌంట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి అయితే ఉంటాయండి అయితే వీరందరికీ కూడా యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే వీరి ఖాతాలకు అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ప్రజెంట్ ఆల్రెడీ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత నుంచి లోన్స్ తీసుకుని ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అమలవుతుందండి సో అదేవిధంగా గత ప్రభుత్వంలో మనకి రుణమాఫీ చేశారండి ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా మహిళ అందరికీ కూడా రుణమాఫీ అయితే లేదు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొచ్చారు పది లక్షల లోపు ఎవరి అయితే లోన్స్ ఉన్నాయో అన్ని లోన్స్కి సంబంధించి కూడా ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే అయితే చేస్తున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొడది జరిగింది అదేవిధంగా టీడీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా డువాక్రా మహిళలకు సంబంధించి అయితే ప్రస్తావించడం అయితే జరిగిందండి కాబట్టి డువాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఈ యొక్క జులై ఎండింగ్ కల్లా అమలు చేస్తున్నట్లయితే ఇక్కడైతే వార్తలు వస్తున్నాయండి ఇలా అమలు చేస్తే కనుక సో ఇప్పుడే చాలా చోట్లయితే డువాక్రా మహిళ దగ్గర నుంచి జిరాక్స్లు అయితే తీసుకుంటున్నారండి సో వారి యొక్క డ్వాక్రా లోన్స్ సంబంధించి వివరాలు కనుక్కోవడం డ్వాక్రా మహిళలు ముఖ్యంగా ఆర్పీలు యానిమేటర్లు ఎవరైతే ఉంటారో వారి నుంచి కూడా వివరాలు అయితే సేకరించడం అయితే జరుగుతుంది సో ప్రతి బ్యాంకులో కూడా ప్రజెంటు ఈ యొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి సున్నా వడ్డీ పథకానికి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి త్వరలోనే డ్వాక్రా మహిళ అందరికీ కూడా యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అందరికీ కూడా పది లక్షల లోపల పది లక్షల లోపు లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఆల్రెడీ ముందుగా తీసుకుంటే ఎవరైతే ఉన్నారో వారికి వీరందరికీ కూడా యొక్క డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఎగ్జాక్ట్లీ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే మనకి జూలై ఎండింగ్ కల్లా తీసుకొస్తున్నట్లయితే అంచనాలు అయితే జూలై ఎండింగ్ కల్లా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి